మిక్సీ జార్లు ఎప్పుడైనా సరే పేపర్తో మంట వేసి చూసారు, ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఇది ది బెస్ట్ టిప్ అని అదే రిపీటెడ్ కూడా చేస్తారని అంత బెస్ట్ టిప్స్ వచ్చేసాను. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉన్నారు హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసిన వీడియోలోకి వెళ్ళి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోండి. సూపర్ మనీ సేవింగ్ టైం సేవింగ్ టిప్స్ అయితే వచ్చేసాను, ఏమాత్రం ఆలోచించకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, ది బెస్ట్ టిప్స్ అయితే వచ్చేస్తాను. స్టమక్ పీరియడ్స్ వచ్చే ప్రతి ఒక్కరు చూడవలసిన టిప్ అండి ఇది. లేడీ పీరియడ్స్ టైంలో ఎంత స్టమక్ పెయిన్ ఉంటుంది, కాళ్ళు పెయిన్, నడుము పెయిన్, ప్రతి ఒక్కటి ఉంటుందండి. అలాంటప్పుడు ఇది చేసుకొని తాగండి, ది బెస్ట్ అండి, ది పర్ఫెక్ట్. ఇన్ని రోజులు మీరు అనుభవించే పెయిన్కి రిలీఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇది బెస్ట్ టిప్ ఇది. నడుము నొప్పి అలానే కొంచెం కొంతమందికి బ్యాక్ పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం కొంచెం అవుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది చేసుకొని తాగండి. ఈ కషాయమే నిజంగా చాలా అయితే వర్క్ అవుతుందండి. ఇది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, ఎందుకంటే ఆ పెయిన్, ఆ కొంచెం అవ్వడము, ఎక్కువ ఫ్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఎక్కువ ఫ్లో ఉంటుంది కదా కొంతమంది, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయకూడదు. కొంచెం అవుతున్నా, స్టమక్ పెయిన్ ఉన్నా, 2-3 డేస్లో అవుతుంది అన్నప్పుడు సివియర్గా ఉంటుంది, ఆ స్టమక్ పెయిన్ వాళ్ళకి ది బెస్ట్ అండి ఇది. ఏ ఒక 4 అయితే నేను వామ్ ఉంటుంది కదండి, 4 స్పూన్స్ మన టీ స్పూన్స్ కదా, 4 స్పూన్స్ అయితే వామ్ తీసుకున్నాను, దానిలో 4 గ్లాసులు నీళ్లు పోసాను. 4 గ్లాసులు మొత్తం మరిగించి 1 గ్లాస్ అవ్వాలి, 4 గ్లాసులు మొత్తం మరిగిపోవాలి. ఇలా 1 గ్లాస్ లాగా మరిగించుకున్న తర్వాత వేడి వేడి ఉన్నప్పుడే అదే గ్లాసులోటి 1 స్పూన్ హనీ వేసుకొని దీన్ని తాగేసేయండి. పొద్దున్న సాయంత్రం మీ ఇష్టం అండి, ఉదయం సాయంత్రం కూడా తాగొచ్చు, లేదంటే ఒకేసారి వేడి వేడిగా ఉన్నప్పుడే తాగేసండి. స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, కొంచెం అవడం, కాళ్ళు నొప్పులు, ఎలాంటివి లేకుండా ఉంటే ది బెస్ట్ టిప్. ఒకసారి ట్రై చేయండి, దానివల్ల ఏమి యూజే కానీ నష్టం ఏమీ జరగదు. ఒకసారి ట్రై చేయండి, ది బెస్ట్ టిప్ అవుతుంది. ఐ హోప్ అదైతే మీకు బెస్ట్ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫేస్ గ్లోయింగ్ కోసం అండి. మన ఫేస్ గ్లో రావడానికి ఎన్నెన్నో బయట నుంచి కాస్మెటిక్స్ తీసుకొచ్చి చాలా కాస్ట్లీ వాడుతుంటాం కదా, కానీ అలాంటప్పుడు అలా కాకుండా ఒక్కసారి ఈ టిప్ ట్రై చేయండి. ఇది న్యాచురల్ కాబట్టి మనకి ఎలాంటి డబ్బు ఖర్చు ఉండదు, ఆల్రెడీ మన ఇంట్లోనే వాడే ఇంగ్రీడియంట్స్ మన డబ్బు సేవ్ అవుతాయి అండి. మనీ సేవింగ్ టిప్ అండి ఇదైతే. మన ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. మీరు హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ రాసుకోవచ్చు, నెక్ రాసుకోవాలి నెక్ రాసుకోవచ్చు, ఫేస్ కావాలంటే ఫేస్ రాసుకోవచ్చు, ఎక్కడైనా సరే చాలా బాగా గ్లోయింగ్గా ఉంటుంది. దానికోసం 1/2 స్పూన్ పసుపు ఉంటుంది, 1/2 స్పూన్ పసుపులో 1/2 స్పూన్ వేసుకోండి. ఇది రాసేసుకోండి, ఫేస్కి ఇంకా బాగా గ్లోయింగ్ అనేది ఫేస్ పైన రాసేసి 1/2 గంట వదిలేసేసి ఆ తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. ఫేస్ అయితే చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఐహోప్ ఇదైతే నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ రోజులో ప్రతి ఒక్కరు అయితే వుడ్ గరిటలు వాడుతూనే ఉన్నాం కదా, నాన్ స్టిక్ ప్యాన్స్ వాడేటప్పుడు వుడ్ గరిటలు కంపల్సరీ వాడుతూనే ఉంటాం కదా. అలాంటప్పుడు వుడ్ గరిటలు సోపుతోటి కానివ్వండి, క్లీన్ చేసామనుకోండి దానిలో ఉన్న లోపల ఉన్న ఆయిలు బయటికి రాదు, అట్ ద సేమ్ టైం సోపుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేసి చాలా బాగా, మంత్లీ వన్స్ ఇలా ట్రై చేసింది చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి. సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను, లెమన్ ఉంటుంది లెమన్ కూడా తీసేసుకున్నానండి. దానిపైన గరిటల పైన ఇలా రాసేసాను, ఎండ ఉంటే ది బెస్ట్ అండి. వాష్ చేసిన తర్వాత ఎండలో పెట్టేసేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎండలో 1 అవర్ ఉంటే చాలండి, దానిలో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది, సోపు అనే సెన్సేషన్ కూడా ఉండదు. ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది. లేని వాళ్ళు ఏంటంటే 1/2 స్పూన్ లెమన్ ఉంటుంది కదా, లెమన్ రాసేసి ఇలాగా నీట్గా క్లీన్ చేసేసుకోండి వాటర్తోటి. ఇలా వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం మీరు ఏదైతే వంట నూనె ఉంటుంది కదా, ఏదైతే మీరు కర్రీస్లో వాడుతూ ఉంటారో ఆయిల్ ఇలా దూదికి తీసుకొని, షైనింగ్ కూడా ఉంటాయండి ఇవి, కొంచెం డల్ అయిపోతూ ఉంటాయి కదా వుడ్ కాబట్టి. అలాంటప్పుడు నూనె తీసుకొని, కాటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అలా వాటర్ నూనెతో క్లీన్ చేసేసుకోండి, చాలా బాగా అయితే షైనింగ్ ఉంటాయండి. ఆ హెల్ప్ ఇదైతే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అండి నిజంగా. మసాలా వేసుకున్నప్పుడు మిక్సీ జార్, నెక్స్ట్ ఏదైనా జ్యూస్ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది అండి, ఎందుకంటే అది మసాలా ఉంటుంది కాబట్టి మసాలాగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ఆ మసాలా ఫ్లేవర్, కొంతమందికి ఆ జ్యూస్కి పడిందంటే ఆ మసాలా ఫ్లేవర్ లాగే అన్నట్లు అనిపిస్తుంది కదా జ్యూస్, అలాంటి వాటర్ మిలన్ జ్యూస్ ఏది వేసుకున్నా కానివ్వండి. అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి, కొంచెం మిక్సీ జార్లో పేపర్ కింద పెట్టేసేయండి, మంట పెట్టేసి పేపర్ కింద పెట్టేసేయండి. 4-5 మినిట్స్ ఆగితే చాలండి, ఆ పొగకు మిక్సీ జార్కి వెళ్ళిపోయి ఆ మసాలా ఫ్లేవర్ అంతా తీసేస్తుంది. ఆ తర్వాత మనం మంచిగా జ్యూస్ వేసుకోవచ్చు, ఎలాంటి ఫ్లేవర్ జ్యూస్లు కలిసింది అన్నట్లు అనిపించదు.
ఐ హోప్ ఇదైతే ది బెస్ట్ టిప్ అండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మసాలా ఫ్లేవర్ పడదు అనుకున్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లల కోసం అండి. ఇది పిల్లలకి హార్లిక్స్లు బూస్ట్లు కలిపే బదులు నైట్ పడుకునే ముందు వేడివేడి పాలల్లో బెల్లం వేసి, ఒక్క స్పూన్ బెల్లం వేయండి. ఆ తర్వాత బెల్లం కరిగే వరకు, వేడివేడి పాలు కాబట్టి బెల్లం కరిగే వరకు కూడా పాల అంతటినీ కలదిప్పేసేసేయండి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో నిజంగా చాలా బాగా హెల్దీగా ఉంటారండి. నేను ప్రతి ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాను. పిల్లలకి చిన్న చిన్న వస్తే తట్టుకోలేరు కదా, అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి. హార్లిక్స్ల కంటే ది బెస్ట్ అండి. హైట్ కూడా వస్తారు పిల్లలు. పిల్లలు ఐరన్ ఉంటుంది కాబట్టి బెల్లంలో ప్రతిరోజు వాళ్ళకి ఐరన్ నిజంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఎవరికి అలవాటు ఉందంటే కొంచెం కొంచెం అలవాటు చేయండి. ఒక ఫుల్ స్పూన్ వేసి కరిగే వరకు అయితే ఇలా తిప్పండి, తిరగదిప్పండి. ఇది బెస్ట్ అండి. ఇది పిల్లలకి న్యాచురల్గా అలవాటు చేయండి, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. ఐ హోప్ ఈ వీటన్నిటిని అయితే నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ఫుల్ ముస్తే ఒక లైక్ ఇచ్చేసి నా ఫర్దర్ నోటిఫికేషన్ పక్కన ఏమైనా బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.